పెద్దవాడగూరు మండల పరిధిలోని అంబేద్కర్ భవన నిర్మాణానికి వెంటనే స్థలం కేటాయించాలని కోరుతూ ఎంఆర్పిఎస్ ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు కత్తులకొండయ్య మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ధర్నాలు ఆందోళన చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తమ సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడే ఉండి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. దాదాపు సంవత్సరం కిందట పెట్టారు. ఆ ఒకటిన్నర సంవత్సరం కింద మేము కలెక్టర్ ఆఫీస్ పోయాము, అక్కడ సూపరింటెండెంట్ కలిసాము, అక్కడ ఉత్తర్వు తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారు, రిటర్న్ కొట్టారు ఫైల్. ఇది ఇంకా దీనికి సంబంధించిన కరెక్ట్ లేవు, మీరు తహసీల్దార్ దగ్గర దగ్గరికి పోయి తీసుకోండి పోండి అని చెప్పి చెప్పారు. అయితే తహసీల్దార్ దగ్గరికి వస్తే ఇప్పుడు వరకు ఆ ఫైల్ మరి ఒకటిన్నరనే లేదు ఇక్కడికి వచ్చి, అంటే ఆ ఫైల్ రాసే వాళ్ళు లేరు, ఇక్కడ ప్రస్తుతానికి ఎవరు లేరు. అది ఎవరు అధికారులు వస్తారో అధికారులు వచ్చే వరకు ఇక్కడే మేము చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నాం. అయితే గతంలో అయ్యో మాకు ఎక్కడో సార్ పట్టా ఇవ్వండి అని చెప్పి అడిగితే దాదాపు ఇప్పుడు పట్టుడేళ్ల వరకు దాని ఆయుష్యం మీద మేము ఇంతవరకు ఉచ్చినారు కదా పట్టా అనే ఉద్దేశంతో గమనిస్తే మేము పోయిన కలెక్టర్ గారు రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు సార్ మేము నేలరెడ్డి ఇక్కడ ఈ విధంగా మనం భవనానికి డబ్బులు అడుగుతున్నాం సార్ ఇక్కడ రాలేదంటే కలెక్టర్ గారు వచ్చేసి రాజశేఖర్ సార్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్పారు అయ్యా వీళ్ళు కొండయ్య వాళ్ళు చాలా రోజులు ఇది సమస్య మీద జాయింట్ కలెక్టర్ ఉన్నప్పటికీ తిరిగి అడుగుతున్నారు దీనికి సంబంధించిన నిధులు వెంటనే మంజూరు చేయండి అని చెప్పి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్తే ఆ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి అయ్యా కొండయ్య గారు మీకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు పట్టా మాకు మంజూరిస్తే మేము ఆ భవనానికి నిర్మించేదానికి ఒక 25 లక్షలు గ్రాంట్ మీ మండలానికి పెడతాం ఫస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆ